హే గైస్, మై రిసెంట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ ఆల్వేస్. ఈ రీసెంట్ గా అయితే మనకు వేకప్ అనేది బ్యాన్ అయింది కదా, అండ్ ఎత్తేసి అయితే వెళ్ళిపోయింది కదా. దాంట్లో నుంచి అమౌంట్ అయితే రావని కూడా మనకు వీడియోలో అయితే గత వీడియోలో అయితే చెప్పాను అనమాట. అండ్ చాలా మంది మస్తు అమౌంట్ అయితే లాస్ అయ్యారనమాట. అక్కడ మేనేజర్ గ్రూప్ లో అయితే నేను మెసేజ్ అయితే పెట్టడం జరిగింది, అయినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇస్తున్నారో ఒకసారి మీరు చూడొచ్చు, నా మెసేజ్ అయినా చూడొచ్చు ఏ విధంగా ఉందో అనేది. సో అట్లా మెసేజ్ ఇచ్చినా కానీ వాళ్ళైతే ఎలాంటి కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు. అండ్ వాళ్ళు ఎవరు కూడా కాదు, అంటే వాళ్ళు కూడా మనలాగానే జాయిన్ అయ్యారనమాట. సో ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మెల్లగా ఇట్లా యాప్ అయితే స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో అందుకోసం అయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇస్తలేరు. సో బట్ ఇప్పుడు ఈ విషయం అయితే పక్కన పెట్టేసి, సో లెట్ గెట్స్ ద స్టార్ట్ ద వీడియో. మనమైతే మన ఛానల్ కి అయితే 1K దగ్గరలో ఉన్నమాట, 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. సో మీరైతే కొత్త వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో, సో మన ఛానల్ కి అయితే ఫటాఫట అయితే మరి సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఈ వీడియోకి 500 లైక్ అయితే వేసుకున్నారనుకో, ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బెటర్ గా అయితే వస్తున్నాయి. అండ్ మంచి మంచి కంటెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీడియో కూడా క్లారిటీగా మొత్తం అయితే క్రియేట్ అయిపోయినాయి. 1K సబ్స్క్రైబర్ దాటగానే అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ రాగానే ఆ వీడియోస్ అనేది పబ్లిష్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మంచి మంచి ఎర్నింగ్ యాప్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఎర్నింగ్ అయితే ఫేక్ యాప్స్ కాదు, రియల్ యాప్ అన్నమాట. సో జెన్యున్ గా, సో మీరు కష్టపడితే మాత్రం మంచి అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే వీడియో అయితే చేయడం జరిగింది కూడా. మనకు ఈ వేక్ యాప్ అయితే ఇలా ఉంది కదా, సో దీని ప్లేస్ లో ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ అనే యాప్ అయితే వచ్చింది కదా. సో ఆ దాంట్లో మనం రిజిస్టర్ అయ్యి కూడా అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ దీని లెక్కనే కూడా అది కూడా ఫాల్ట్ లెక్క అయిపోతుందా, ఒకటేసారి బ్యాన్ అయిపోతుందా, లేచిపోతుందా అని కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. దానికి అయితే సమాధానం అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నా. అండ్ ఏ విధంగా అంటే, ఫస్ట్ మనకు సేమ్ ఏ విధంగా అంటే మనకు వేక్ యాప్ అనేది ఏ విధంగా ఉందో, మనకు ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే యాప్ కూడా సేమ్ ఆ విధంగానే ఉంది. దాంట్లో మార్కెటింగ్ లో స్పెల్లింగ్ కూడా మిస్టేక్ ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంటే అది యాప్ ఏదైనా సరే ఫేక్ అనే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగానే కూడా దాంట్లో కూడా సంతూర్ దాంట్లో కూడా మిస్టేక్ అనే ఉంది. ఈ విధంగా వేక్ యాప్ కూడా ఏ విధంగా అయితే మీరు దాంట్లో రిజిస్టర్ అనేది చేసుకున్నారో, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నారో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా జస్ట్ ఫస్ట్ చేయగానే ప్రొడక్ట్ బయట తీసుకుని అది అసట్లో వెళ్తుంది. అసట్ నుంచి అయితే మనం డైలీ అమౌంట్ అయితే రిసీవ్ అనేది చేసుకున్న తర్వాత విత్డ్రా అనేది చేసుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత దాంట్లో అమౌంట్ పెట్టే అమౌంట్ మాత్రం రిస్క్ అనేది తీసుకుని పెట్టాలి. ఎందుకంటే ఈ అమౌంట్ పెట్టిన అమౌంట్ అయితే అనేది ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎవరు కూడా చేయలేదు. అండ్ ఒకళ్ళు ఇద్దరు చేసేది కావచ్చు కానీ, సో ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళే కొంచెం చేసి ఆమెమో పెట్టి ఉండొచ్చు గ్రూప్ లో. సో దానికి అయితే మీరు రియాక్షన్ అయితే ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి.